పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని ఇదివరకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాత్రం శ్రీకాకుళం జిల్లా జోలికి రావద్దని సూచించారు జిల్లాల విభజన మంచి నిర్ణయమని కానీ అశాస్త్రీయంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని కోరారు శ్రీకాకుళంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీకాకుళం జిల్లా పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా విభజించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే అధికారులు జిల్లా భౌగోళిక స్థితిగతులను వివరించి ప్రభుత్వానికి నివేదించారు పార్లమెంటు సిగ్మెంట్ల వారీగా జిల్లాలు విభజిస్తే ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఏడు శ్రీకాకుళంలోను రాజాం హెచ్చెర్ల విజయనగరం జిల్లాలోనూ కొత్తగా ఏర్పాటు కానున్న అరుకు జిల్లాలో పాలకొండ సిగ్మెంట్ చేరనుంది ఈ తరుణంలో సిక్కోలు జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు జిల్లాల విభజనను మేము స్వాగతిస్తున్నాం మంచి నిర్ణయం జగంది చేయాలి చాలా కాలం తర్వాత జరగలేదు డెబ్బై తొమ్మిదిలో విజనరం విడదీసిన తర్వాత జరగలేదు ఈవేళ మళ్ళీ చేయండి చాలా జిల్లాల వాళ్ళు ఇది కోరుకుంటున్నారు కోరుకున్నప్పుడు ఆ కేంద్రం ఎక్కడ మీరు పెడతారో ఆ కేంద్రానికి ఎవరెవరు వస్తామంటారో వాళ్ళందరినీ పెట్టేస్తే మనకి హాయిగా ఆయన అభిప్రాయం ఆయన నిర్ణయం సక్సెస్ఫుల్ గా హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది పోనీ పార్లమెంట్ ఎప్పుడైనా మళ్ళీ విభజన జరగదా డీలిమిటేషన్ కమిటీ ఎవరీ ట్వంటీ ఇయర్స్ వస్తుంటది మళ్ళీ మారిపోతాయి మారిపోయిన ప్రతిసారి మనం జిల్లాలను మార్చలేము కదా అందుకోసం ఆ ప్రాతిపదిక అనేది వద్దు సంఖ్య మీరు చేయండి ఇరవై జిల్లాలు చేస్తారు ఓకే ఏ కేంద్రానికి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ వదిలేస్తే మంచిది జిల్లాలని యూనిఫామ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు కొన్ని జిల్లాలు పది కాన్సెన్సులు ఉంటాయి కొన్ని ఆరు కాన్సెన్సులు ఉంటే ఉండని తప్పేం లేదు దానివల్ల ఏడు సెగ్మెంట్లతో ఉన్న శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా మిగిలిపోనుండగా పారిశ్రామిక హబ్ విద్యారంగం జిల్లాకు దూరం కానుందని ప్రజలు కలవరపడుతున్నారు హెచ్చర్ల నియోజకవర్గంలో రణస్థలం పారిశ్రామిక హబ్ గా ఉండడంతో జిల్లాకు ఆదాయంతో కార్మిక రంగానికి ఉపాధి లభిస్తుంది విజయనగరం పార్లమెంట్ సిగ్మెంట్ పరిధిలో గల హెచ్చర్లలో గల అంబేద్కర్ యూనివర్సిటీ ట్రిబుల్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలు పాలిటెక్నిక్ కళాశాలలు శ్రీకాకుళం పేరిట అక్కడ కొనసాగుతున్నాయి